అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. ప్రేమిక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం చేతబడి దిష్టి మరియు అసూయ నుండి రక్షణ పొందడం ఎలా. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, వలా యుఫ్లిహుస్ సాహిరు హైతు అత. అభిమాన మిత్రులారా, మనం గత ఎపిసోడ్ లో చేతబడి నుండి మనల్ని కాపాడే మూడు నివారణోపాయాల్ని తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం మరికొన్ని ఉపాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అన్న నాకు విన్న మీకు మనందరికీ ప్రసాదించుగాక. ప్రేక్షకుల, చేతబడి దిష్టి అసూయ నుండి మనల్ని కాపాడే అద్భుత అస్త్రం తక్వల్లాహి అజ్జవజల్. హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు తక్వా నిర్వచనాన్ని వివరిస్తూ చెప్పిన మాట, అల్ ఖౌఫు మిలల్ జలీల్ వల్ అమలు బిత్ తన్జీల్ వల్ ఇస్తిఅదాదు లి యౌమిర్ రహీల్. మహోన్నతుడైన అల్లాహ్ ఎడల భయం కలిగి ఉండడం, మహద్గ్రంథమైన ఖురాన్కి అనుగుణంగా జీవించడం, పరలోక జీవితానికి గాను కావాల్సిన సరంజామాను ఇహలోకంలోనే సిద్ధం చేసుకోవడం. అభిమాన మిత్రులారా, ప్రపంచంలో ఉన్నదంతా అల్లాహ్ ప్రసాదితం. ప్రపంచ మానవుల్లో అల్లాహ్ సుబ్హానహు తాలాకు అత్యంత ఇష్టులు, ప్రేమైన వారు ఎవరు అంటే తక్వాపరులు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల ప్రేమ, ఆశ మరియు భయం కలిగి ఉండడాన్ని తక్వా అంటారు. ఖురాన్ గ్రంథం హుదల్ లిల్ ముత్తఖీన్. ప్రజలు వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, వారిలో గనక దైవ భీతి గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఖురాను ద్వారా వారు లబ్ధి పొందుతారు, మార్గాన్ని కనుక్కుంటారు, మార్గం మీద నడుస్తారు కూడా. బతుకు ఎవరిది ఎలా ఉన్నా అంతిమంగా విజయం అనేది దైవభీతి పరులకే వరిస్తుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిస్తున్నమాట, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్. అంతిమ శుభపరిణామం అనేది దైవభీతి పరులకే వరిస్తుంది. మనం అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల తక్వా కలిగి జీవించినట్లయితే మనకు ఎదురైన సమస్య ఏదైనా గాని అల్లాహ్ సుబ్హానహు తాలా దాని నుండి బయటపడే మార్గాన్ని మనకు చూపిస్తాడు.
కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట, వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజ వయర్జుఖుహు మిన్ హైసు లా యహ్తసిబ్. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల తక్వా కలిగి జీవిస్తారో వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్యల నుండి గట్టెక్కించే మార్గాలను అల్లాహ్ సుబ్హానహు తాలా చూపిస్తాడు. అలాగే వారు ఊహించనైనా ఊహించని యొక్క విధంగా వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు కూడా. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా తక్వాపరుల్ని ప్రేమిస్తాడు, తక్వాపరుల్ని మహా గొప్పగా సత్కరిస్తాడు కూడా. కాబట్టి మనకు జీవితంలో ఒక కష్టం కానీ ఒక నష్టం కానీ ఒక సమస్య కానీ ఎదురైనట్లయితే మనం అల్లాహ్ ఎడల తక్వా కలిగి జీవించడమే కాకుండా ఓర్పు సహనాలను ఆభరణాలుగా మనం తొడగాలి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వఇన్ తస్బిరు వతత్తఖు లా యగుర్రుకుం కైదుహుం షైఆ. మీరే గనక ఓర్పు సహనాల్ని పాటించినట్లయితే, తక్వాతో కూడిన జీవితాన్ని గనక మీరు జీవించినట్లయితే, అసూయపరులు, శత్రువులు, పగవారు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని కుయుక్తులకి వారు ఒడిగట్టినా, లా యర్రుకుం కైదుహుం, ఆ కీడు అనేది ఇసుమంత కూడా మీకు సోకదు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక అలా సోకకుండా ఎవరు చేస్తారు అంటే ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు తాలా. కష్టంలో ఉన్న ఒక వ్యక్తి తన బాధను చెప్పుకున్నప్పుడు, ఆ కష్టాన్ని ఆ బాధను విని దాన్ని దూరం చేయగలిగే శక్తి సత్తా కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే ఉంది. అమ్మన్ యుజీబుల్ ముత్తర్ ఇదా దాఉ వయక్షిఫుస్సు. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అనుమాని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, ఇహ్ఫదిల్లాహ యహ్ఫదుక్ ఇహ్ఫదిల్లాహ తజీదుహు తుజాహక్. నువ్వు అల్లాహ్ ఆదేశాలను కాపాడు, అల్లాహ్ నిన్ను కాపాడుతాడు. నువ్వు అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా జీవించు, ప్రతి విషయంలోనూ అల్లాహ్ సుబ్హానహు తాలా నీకు సహకరిస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, మనకు ఎదురై ఉన్న సమస్య ఏదైనా సరే, ముఖ్యంగా మనం ప్రస్తావించుకునే చేతబడి కానీ, దిష్టి కానీ, అసూయ కానీ, వీటన్నిటినీ మన నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా స్వయంగా దూరం చేస్తాడు. ఇక అభిమాన మిత్రులారా, నాలుగవ మహస్త్రం ఏమిటంటే, అసూయపరుని అసూయ పట్ల, శత్రు యొక్క శత్రుత్వం పట్ల మనలో సహనం ఉండాలి. అభిమాన మిత్రులారా, మనం ఓర్పు సహనంతో ఓర్మి కలిగి జీవించినట్లయితే, కూర్మితో వ్యవహరించినట్లయితే, వలా యహీకుల్ మక్రు సయ్యు ఇల్లా బిఅహ్లి, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలకి వారు ఒడిగట్టినా, ఎన్ని ప్రణాళికలను వారు రచించుకున్నా, ఎన్ని పద్మ వ్యూహాల్ని వాళ్ళు ప్రయోగించుకున్నా, అంతిమంగా అవన్నీ
వారినే చుట్టుముడతాయి. అయితే దానికి కావాల్సిన తగినంత ఓర్పు సహనం అనేది మనం కనబరచాల్సి ఉంటుంది. కనుక అభిమానం మిత్రులారా, ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ సెలవిచ్చిన మాట, ఒక అసూయ పరునికి మంచి వ్యక్తి ఓర్పు సహనాలకు మించిన పరీక్ష లేదు అన్నారు. ఎందుకంటే అసూయ పడడానికి ఓర్పు సహనాలు గల వ్యక్తి అతనికి అవకాశమే ఇవ్వడు కనుక. కనుక అతను లోన కుతకుతలాడిపోతాడు. కాబట్టి అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను హెచ్చరికగా తీసుకోవడమే కాకుండా అలాంటి వ్యక్తుల మేలు కోసం కూడా మనం దువా చేయాల్సి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇయ్యాకుమ్ వల్ హసద్, అసూయ నుండి కడు అప్రమత్తంగా ఉండండి. ఎలాగైతే నిప్పు కట్టెల్ని భస్మీపటం చేసేస్తుందో, తినేస్తుందో, కాల్చేస్తుందో, అలానే అసూయ కూడా పుణ్యాలను భస్మీపటం చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఒకరి ఎడల మనం అసూయ చెందకూడదు. ذلك فضل الله يؤتيه من يشاء. ఒకరికి ఒక హోదా లభించింది, ఒక స్థాయిలో ఒకరు ఉన్నారు, ఒక అందలాన్ని ఒకరు అనుభవిస్తున్నారు, పరువు ప్రతిష్టలు మెండుగా ఒకరికి ఉన్నాయి, విద్యాబుద్ధులు మెండుగా ఒకరికి ఉన్నాయి అంటే అవన్నీ అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి ప్రసాదించిన యొక్క కరుణానుగ్రహాలు. అందుకుగాను మనం సంతోషించాలే కానీ బాధపడ్డం దేనికి? వాటిని ప్రసాదించింది ఎవరికైనా సరే అల్లాహ్ సుబ్హానహు తాలే కదా. మరి ఒకవేళ మనకు కావాలంటే ఎదుటి వ్యక్తుల మీద మనం కస్సుబుసులాడడం కన్నా ఆ వరప్రదాతను మనం వేడుకోవాలి, ఆయన కదా ప్రసాదిస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి. అలాగే అలా ఒక వ్యక్తి వ్యవహరిస్తున్నాడు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి సద్బుద్ధి ప్రసాదించాలని, అతనిలో అసూయ అనే ఆ జాడ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా అంతమొందించాలని, అతన్ని కూడా ఓ మంచి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు తాలా తీర్చిదిద్దాలని మనం మనఃపూర్వకంగా వేడుకోవాలి కూడా. ఇక అభిమాన మిత్రులారా, ఆరవ యొక్క మహస్త్రాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల అచంచలమైనటువంటి యొక్క భరోసా. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, వమన్ యతవక్కల అలల్లాహ్ ఫహువ హస్బుహ్, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల అచంచలమైనటువంటి యొక్క భరోసాను కలిగి ఉంటారో వారి సకల వ్యవహారాలను చక్కబెట్టేందుకు అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక్కడు సరిపోతాడు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి జీవితాన్ని కాస్త నెమరు వేసుకోవాలి. 70,000 భయంకరమైనటువంటి యొక్క సైన్యంతో ఫిరౌన్ ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని, అలాగే ఆయన్ను విశ్వసించిన వారిని వెంబడిస్తున్నాడు, వేటాడుతున్నాడు, వేటాడి మరీ సంపాలని ఉర్రూతలూగుతున్నాడు. ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రజలు పారిపోతున్నారు. వెనుక నుండి 70,000 సైన్యం అకస్మాత్తుగా అలా పరిగెడుతూ ఉండగా ముందర సముద్రం. అలాంటి సమయంలో
ప్రవక్త మూసా అలీహి సలాం వారు కనబరిచిన అచంచలమైనటువంటి యొక్క భరోసా కారణంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఓ ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశ ఫలితంగా ఆ సముద్రం అనేది 12 ద్వారాలుగా చీలిపోయింది. ప్రవహించే జలం జడ పదార్థంలా గోడలా తయారయ్యి నిలబడింది. దాని గుణం ప్రవహించడం. అయితే జడీభవించజేసిన యొక్క శక్తి ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా. నిప్పు గుణం కాల్చడం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని మనం నెమరు వేసుకోవాలి. తోపులో పెట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని భయంకరమైనటువంటి అగ్నిగుండంలోకి విసిరేయడం జరిగింది. ఎంత భయంకరమైనటువంటి అగ్నిగుండం అంటే దాని సెగకి ఆకాశంలో ఎగిరే పక్షుల శతం అలానే కాలి భస్మీపటమైపోయి మాడిపోయి మసైపోయేవి. అలాంటి భయంకరమైనటువంటి అగ్నిగుండంలో ఇబ్రాహీం అలైహిస్సలాంని విసిరేయగా కాల్చే గుణం ఉన్న ఆ నిప్పుని చల్లార్చింది ఎవరు? కుల్నా యా నారు కుని వరదం వసలామన్ అలా ఇబ్రాహీం అని ఆదేశించింది. నేరుగా ఆ నిప్పుకే ఆదేశాలు జారీ చేసింది ఎవరు? ఆ నిప్పుకి ప్రభు అయిన ఆ నిప్పును సృష్టించిన అల్లాహ్ సుబ్హానహు వతాలా. నీటిని మనం కూడా జడీభవింపజేస్తాం, అయితే దాన్ని చల్లబరిచింది. నిప్పుని మనం కూడా ఆర్పుతాం నీళ్లు పోసి, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా నేరుగా జలాన్ని ఆదేశించాడు, నేరుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా నిప్పుని ఆదేశించాడు. కాల్చే నిప్పు తన కాల్చే గుణాన్ని కట్టెల విషయంలో నిజం చేసిన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కట్టేసిన యొక్క తాళ్ల విషయంలో కూడా నిజం చేస్తూ ఉన్న ఆయన శరీరాన్ని మాత్రం ఈసు మంత హాని తలపెట్టలేదు. యావత్ సముద్రం ప్రవహిస్తూనే ఉన్నా కేవలం మూసా అలైహిస్సలాం మరియు ఆయన విశ్వసించిన వారు నడిచే ఆ 12 యొక్క మార్గాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు మాత్రమే అది జడీభవించు. కనుక అభిమాన మిత్రులారా, దీనికన్నా మహాద్భుతం, దీనికైనా మహత్యం అనేది ఏదైనా కాగలదా? అలాగే అదే భరోసాతోటి తర్వాతి ప్రయాణము ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు కొనసాగించారు. భయంకరమైన యొక్క ఎడారిలో ఆ ఎండ తాకిడికి తాళలేని స్థితిలో దువా చెయ్యగా అల్లాహ్ సుబ్హానహు వతాలా నీడగా మేఘాలనే పంపించాడు. అలా ప్రయాణం చేస్తూ తీవ్రమైన దాహానికి వారు గురైనప్పుడు గొంతు నింపుకోవడానికి గుక్కెడు తన్నీరు కూడా దొరకని యొక్క దీన స్థితి అనేది ఏర్పడినప్పుడు ఓ బండరాయి మీద ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి దగ్గర ఉన్న కర్రను కొట్టగా ఆ బండరాయి నుండి 12 సెలయేళ్లు పెళ్ళు ఉబికాయి. ద్రవించే జలాన్ని జడీభవింపజేశాడు, జడ పదార్థమైన రాయిని దాని ద్వారా జలాన్ని ద్రవింపజేశాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల మనలో తవక్కుల్ భరోసా ఉండాలి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలసి సొలసి ఓ చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. దూరంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గమనిస్తూ ఉన్న ఒక అవిశ్వాసి ఇదే సరైన సమయం అదను చూసి ఇక వేటు వేయాల్సిందే అన్న ఉద్దేశంతో వెళ్ళి చాలా దురుసుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నిద్రకు భంగం కలిగించి, ముహమ్మద్ నీ పీక మీద నేను కత్తి పెట్టి ఉన్నాను,
కాసింత కదిలావనుకో, కోసేస్తాను. నా నుండి నిన్ను కాపాడేది ఎవరు అని భయపెట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మందస్మితం చేస్తూ అల్లాహ్ అన్నారు. ఆ మాట వినడమే తరువాయి ఆ వ్యక్తి శరీరంలో ప్రకంపనలు పుట్టాయి. అసంకల్పితంగా అతని చేతిలో ఉన్న ఆ కత్తి కింద పడిపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే కత్తిని తీసుకుని అతని గొంతు దగ్గర పెడుతూ అడిగారు, ఇప్పుడు చెప్పు, నిన్ను నా నుండి ఎవరు కాపాడుతారు? అతనికి అప్పటికీ నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల నమ్మకం విశ్వాసం లేదు, కనుక కాపాడితే మీరే కాపాడాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం తీయడానికి వచ్చిన ఆ బద్ధ శత్రువుని క్షణంలో క్షమించి వదిలేశారు. ఆయన క్షమాగుణానికి ముగ్ధుడైన ఆ వ్యక్తి వెంటనే కలిమతు తౌహీద్, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని సాక్ష్యమిచ్చి ఇస్లాం ఛత్రఛాయలోకి వచ్చేశారు. కనుక అభిమాన మిత్రులారా, ఈరోజు మనం ప్రస్తావించుకున్న ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో, అల్లాహ్ ఎడల తక్వ కలిగి జీవించడం, ఓర్పు సహనాలు కలిగి ఉండడం, అదేవిధంగా అల్లాహ్ ఎడల అచంచలమైనటువంటి యొక్క భరోసాను మనం ప్రదర్శించడం, ఈ మూడు గుణాలు మనలో ఉన్నట్లయితే, ఈ మూడు లక్షణాలని మనం అలవర్చుకున్నట్లయితే, ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు తాలా సకల కీడుల నుండి మనల్ని కాపాడమే కాకుండా చేతబడి కానీ దిష్టి కానీ అసూయ కానీ ప్రతి దాని నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని సంరక్షిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జజాకుముల్లాహు ఖైరన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.